ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా డైరెక్టర్ సుకుమార్ తీసిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ మూవీనే పుష్ప టు ది రూల్. ఈ భారీ చిత్రం ఆ అంచనాలన్నీ అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. అసలు పుష్ప స్టోరీ ఏంటంటే, పార్ట్ 1కి కొనసాగింపుగానే పుష్పరాజ్ ఎర్రచందన సిండికేట్ లో రారాజుకి ఎలా రూలింగ్ చేస్తాడు, శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను ఎంతవరకు వెళ్తాడు, మరోపక్క పుష్పని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న బన్వర్ సింగ్ షికావత్ ఏం చేస్తాడు, పుష్ప తను కోరుకున్న ఇంటి పేరు ఇప్పటికైనా తెచ్చుకోగలిగాడా లేదా అనేది పార్ట్ 2లో చూడొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలు రీచ్ అయ్యే మాసివ్ సీక్వెన్స్ లతో దుమ్ములేపి హై మూమెంట్స్ తో నిండి ఉందని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుండే సుకుమార్ తన మార్క్ డీటెయిలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్ లతో కన్నుల పండగల మంచి హై మూమెంట్స్ నింపేశారు. ముఖ్యంగా పుష్ప రోల్ ని మరింత స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలు అయితే మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఎక్కేస్తాయి. బన్నీపై ఒక్కో సీన్ ఒక్కో ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇలా సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లే ని ప్రెజెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చాడు. అలాగే ఇవి కాకుండా సినిమాలో ఎమోషన్స్ బాగున్నాయి. ఇక ముఖ్యంగా సినిమాలో ఆయు పట్టు ఏదన్నా ఉంది అంటే సెకండ్ హాఫ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు చూసిన ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా సుకుమార్ కనిపిస్తే సెకండ్ హాఫ్ బన్నీ కనిపిస్తాడు. నిజానికి తను సుకుమార్ డైరెక్షన్ డామినేట్ చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జాతర సీన్ లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నా భూతం నా భవిష్యత్ అనే స్థాయిలో ఉంది. ఆ ఎపిసోడ్ మొత్తం అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి అద్భుతంగా ఆ పాత్రను జీవించేశాడు. అలాగే ప్రీ క్లైమాక్స్ లో యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ తన విశ్వరూపాన్ని చూపించాడు. అలాగే తన యాక్షన్ బ్లాక్ లు మేనరిథమ్ లు అయితే తనలోని పర్ఫెక్ట్ నటనని చూపిస్తాయి. ఫహద్ ఫసిల్ తన ఎంట్రీ సీన్ నుంచే నటనలో వెర్సటైల్ ని చూపిస్తాడు. ఇందులో స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇక ఐటమ్ సాంగ్ లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్ లో దుమ్ము దులిపేసింది. యాక్టర్ తారక్ పొన్నప్ప క్రేజీ రోల్ లో మ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా క్లైమాక్స్ ఒక ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మెయిన్ గా ఒక బలమైన స్ట్రాంగ్ పాయింట్ పెద్దగా ఉన్నట్టు కనిపించదు. బన్నీ రోల్ ని హైలైట్ చేయడానికి కొన్ని ఎపిసోడ్స్ ఉన్నట్టు అనిపిస్తాయి. అది తప్పితే ఒక సరైన లైన్ లో ఈ కథ సాగినట్టు అనిపించదు. ఇంకా సినిమాలో ఫహద్ ఫసల్ రోల్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. ఇంట్రడక్షన్ నుండే తన రోల్ కామెడీగా మారిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో తన ప్రెజెన్స్ చాలా వరకు కనిపించదు. వీటితో పాటు ఎండింగ్ పర్ఫెక్ట్ గా ముగించి ఉంటే బాగుండేది. అసలు పార్ట్ 3 అనే లీడ్ కి అంత ఎక్సైటింగ్ గానే అనిపించదు. ఇంకా టెక్నికల్ వర్క్ విషయానికి వస్తే, సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాకి తగ్గట్టు అవసరమైన చోట అంతా గ్రాండియర్ గా ఖర్చు కనిపిస్తుంది. ఇంకా వీటితో పాటు సినిమాలో ఈ వింటేజ్ బ్యాక్ డ్రాప్ డీటెయిలింగ్ చాలా కేర్ తీసుకున్నారు. యాక్షన్ బ్లాక్ లో అదిరిపోయాయి. అల్లు అర్జున్ ని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. అందులో బన్నీ మార్క్ గెస్టర్చ్ మ్యాన్ రిథమ్స్ తో వాటిని మరింత స్టైలిష్నెస్ తీసుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. అలాగే జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. ఇక డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే, తన మార్క్ డీటెయిలింగ్ అని అల్లు అర్జున్ సహితర పాత్రలని ఆవిష్కరించడం బాగుంది. ముఖ్యంగా ఎమోషన్స్ ని వాటిని జస్టిఫికేషన్ ఇచ్చి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని ప్రెజెంట్ చేశాడు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే పుష్పటి దురూల్ టైటిల్ కి తగ్గినట్టు పవర్ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ లెక్కలు ఎక్కడ అవుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా మంచి ట్రీట్ ఇస్తుంది. అల్లు అర్జున్ పీక్ పర్ఫార్మెన్స్, తన ఎలివేషన్స్ పై తన ఎమోషన్స్ ని ప్రతి ఒక్కటి డెఫినెట్ గా ఆడియన్స్ తో ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. నవ్విస్తాయి, ఎమోషనల్ గా కూడా చేస్తాయి. ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. మీలో ఇంకా ఈ సినిమా చూడనట్టయితే అర్జెంట్ గా టికెట్ బుక్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.